పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లుకు చెందిన మరో సినీ దిగ్గజం రాలిపోయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి చెందిన ఏడాదిన్నర కాలానికే ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ మృతి చెందడంతో పాల్కొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి. కోడి రామకృష్ణ అకాల మరణానికి సంతాపంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సినీ రంగానికి రామకృష్ణ మృతి తీరని లోటని, భవిష్యత్తులో వారి కాంస్య విగ్రహాన్ని పాల్కొల్లులో నెలకొల్పుతామని తెలిపారు. ఈరోజు మన పాలకొల్లు ముద్దుబిడ్డ శత చిత్రాల దర్శకుడు, మన మరి ఈ యొక్క సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ మాంత్రికుడు కోడి రామకృష్ణ గారి యొక్క ఆకస్మికమైనటువంటి మరణం మా పాలకొల్లు ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని గురిచేసింది. ఎందుకంటే ఈవేళ మా పాలకొల్లుకి కోడి రామకృష్ణ గారు ఒక స్ఫూర్తి ప్రదాత, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ ఆయన కాలేజీ జీవితంలోనే మరి ఏదైతే ఆయన రచించినటువంటి రథ చక్రాలు మరి నాటిగా మరి అందరినీ కూడా ఆకట్టుకుని ఒక సెన్సేషనల్ ఆ రోజు క్రియేట్ చేసింది. పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను ఈవేళ ఈ దేశానికి ప్రపంచానికి ఎట్లా అయితే చాటి చెప్పారో, భవిష్యత్తులో కూడా కోడి రామకృష్ణ గారి యొక్క ఘనమైనటువంటి చరిత్రను భవిష్యత్తు తరాల వారికి, భావితరాల వారికి అందించేటువంటి విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో కోడి రామకృష్ణ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని తొందరలోనే మరి తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా మా యొక్క ముఖ్యమైనటువంటి ఏదైతే ఈ యొక్క తూర్పు కాపు విజ్ఞాన సంస్థ ఏదైతే ఉందో వారి యొక్క సహకారంతో కాంస్య విగ్రహం, కోడి రామకృష్ణ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని పాలకొల్లులో నెలకొల్పుతాము. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మేము అర్పిస్తూ ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు ఈరోజు మన పాలకొల్లు